ఇప్పుడే నేను నటి హేమ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఇచ్చిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడిన మాటలు చూశాను వీడియో. నేను కొంచెం వైజాగ్ ఈ బిగ్ బాస్ యొక్క ముసుగులో జరుగుతున్న చీకటి కోణం గురించి, బిగ్ బాస్ లో ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు, బిగ్ బాస్ లో ముద్దుల గురించి హగ్గుల గురించి ఎట్లాంటి ప్రశ్నలు వేస్తారన్న దానికి సంబంధించి వైజాగ్ లో పాపం ప్రజలకు చెప్పడానికి వెళ్ళాను. నేను ఈరోజు మార్నింగ్ వచ్చాను. ఇప్పుడే మహానటి హేమ చేసిన వ్యాఖ్యల గురించి నేను చూశాను. ఏంటి, దొంగలు పడిన ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు శ్వేతారెడ్డి బయటకు వచ్చిందా? ఆల్రెడీ నీకు రెండు వీడియోలో నేను సమాధానం చెప్పడం జరిగింది. మరి పాప నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళావు కాబట్టి ఆ వీడియోలో నీ ఫ్రెండ్స్, నీ శ్రేయోభిలాషులు, నీ అభిమానులు నీకు చూపించారో లేదో తెలియదు. మరి మీ ఇంట్లో వాళ్ళు చూపించారో తెలియదు. మరి చూసావో లేదో, మరి చూసున్నైతే మళ్ళీ ఈ మాట నువ్వు మాట్లాడేదానికి కాదు. ఏమా, సరే అమ్మా, ఆరు నెలలకి కుక్కలు మొరిగాయి, మేము మొరిగాము, నిన్ను ఏకంగా బిగ్ బాస్ అక్కడ బిగ్ బాస్ తర్వాత ఏకంగా నువ్వు కనిపించుకునే బయటకు వచ్చావు కదా, ఏమన్నా అంతకు ముందు ఆ తర్వాత అని చెప్పేసి పాపం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నీ గురించి వీడియోలు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బిగ్ బాస్ వెళ్లే ముందు బిగ్ బాస్ చాలా మంచి షో, బిగ్ బాస్ బిగ్ బాస్ నిర్వాహకులు చాలా మంచి వాళ్ళు, ఆ బిగ్ బాస్ అది, బిగ్ బాస్ ఇది, తోపు అది ఇది అని చెప్పావు కదా. మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ నిర్వాహకులు నన్ను మోసం చేశారు, కనీసం నాకు ప్రమోషనల్ గా ఒక ప్రోమో వేస్తా ఉన్నారు, స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ ప్రోమో కూడా నా మొహానికి వేయలేదు, బిగ్ బాస్ వాళ్ళు బిగ్ బాస్ హౌస్ అంతా కుళ్ళు కుతంత్రాలే, బిగ్ బాస్ వాళ్ళు నన్ను నాకు వెన్నుపోటు పొడిచారు, బిగ్ బాస్ లో నాకు సరిగ్గా ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, నాకు ప్రాధాన్యం ఇవ్వలేదు, మొత్తం అంతా కలిసి రాజకీయాలు చేసి నన్ను బయటికి పంపించేశారు. 24 గంటలు కవర్ అయితే, 24 గంటలు వీడియో షూట్ అయితే కేవలం నన్ను ఒక విలన్ గా, ఒక సూర్యకాంతంగా చిత్రీకరించారు. కొన్ని కొన్ని మాత్రమే ప్రజలకు చూపించి, నాకు చాలా మంది అభిమానులు ఉన్నారు, కోట్ల మంది అభిమానులు ఉన్నారు, కొంతమంది చదువుకుని గూగుల్లో వేశారు. మరి చదువుకున్న వాళ్ళు, గ్రామాల్లో ఉన్న వాళ్ళకు కూడా పాపం గూగుల్ తెలుసుండదు కదా, గూగుల్లో వేసే వాళ్ళకి హాట్స్టార్ ద్వారా కూడా ఓటింగ్ వేసే తెలివి ఉంటుంది. ఓటు వేయాలంటే ఎట్లయినా నేర్చుకుంటారు. ఈ రోజు రేపు జియో వచ్చిన తర్వాత, జియో సిమ్లు వచ్చిన తర్వాత మూల కుగ్రామాల్లో కూడా మహిళలు, తర్వాత అవ్వలు, తాతలు, చిన్నపిల్లలు అందరూ మొబైల్స్ పట్టుకుని తిరుగుతున్నారు. వాళ్ళందరికీ తెలుసు ఎట్లా చేయాలి, ఇది హాట్స్టార్ యాప్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, హాట్స్టార్, వాళ్ళకి హాట్స్టార్ డౌన్లోడ్ చేసుకోవడం తెలీదా? ఓహో పాపం మీ అభిమానులు అంతా ఓట్లు వేసేస్తే మీకు రాకుండా పోయాయా? ఇప్పుడు నీ దాకా వస్తే అర్థమైందా పెయిన్? బిగ్ బాస్ నిర్వాహకులు మోసం చేశారు, బిగ్ బాస్ లో కుళ్ళు కుతంత్రాలు, బిగ్ బాస్ వాళ్ళు ఇట్లా చేస్తారని నేను అనుకోలేదు, నా వెనక కుట్ర పూరితంగా కుట్రలు చేసి బయటికి పంపించారు, ఇప్పుడు అర్థమైందా నీకు నొప్పి ఇప్పుడు వచ్చిందా? బిగ్ బాస్ నిర్వాహకుల గురించి అప్పుడేదో అన్నావు కదా, వాళ్ళు చాలా గొప్పోళ్ళు, వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళు దైవదూతలు అని చెప్పి చెప్పావు కదా, మరి ఇప్పుడు ఏమైంది? ఏంటి, శ్వేతారెడ్డి దృష్టి అంతా వివాదాల మీద ఉంది, నా దృష్టి అంతా నాగార్జున మీద ఉంది అని చెప్పావు కదా. మరి అంత దృష్టి పెట్టినా కూడా పాపం నాగార్జున గారు కనికరించకుండా ఎందుకో బిగ్ బాస్ షో నుంచి మెడబట్టుకొని బయటికి ధరమేశారు. ఎందుకు ధరమేశారమ్మా? నాకు నాగార్జున గారు అంటే చాలా ఇష్టము, నా దృష్టి అంతా ఆయన మీదే, ఆయన కోసమే లోపలి పోయావు కదా, మరి పాప ఆయన ఏం చేశారో నీకు? అంత దృష్టి పెట్టి, అంత కష్టపడి, అంత భజన చేసి, అంత బాబు 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 అని నువ్వు అంత నెత్తి మీద గుచ్చిపెట్టుకుని దృష్టి అంతా ఆయన మీద పెట్టావు కదా, మరి ఆయన ఏం చేశారో? బిగ్ బాస్ నుంచి వెళ్ళగొట్టలేదా? అప్పుడు బాగుందంట బిగ్ బాస్, ఇప్పుడు బాగాలేదంట, అంటే నిన్ను ఎలిమినేట్ చేసేస్తే బాగుండదా? నిన్ను గుచ్చోబెట్టుకుని అక్కడ పెద్ద నువ్వే, యూఆర్ ద క్వీన్ ఆఫ్ బిగ్ బాస్ 3 అమ్మా, నువ్వు లాస్ట్ ఫైనల్ విన్నర్ నువ్వే అమ్మా, హేమమ్మ క్వీన్ ఆఫ్ చికెన్ అంటున్నారు కదా నేను, సారీ క్వీన్ ఆఫ్ కిచెన్ అంటున్నారు కదా నేను, అట్లా గుచ్చోబెట్టి నేను మహారాణి లాగా గుచ్చోబెట్టి నీకు సేవలు చేస్తుంటే నీకు బాగా మంచి వాళ్ళ వాళ్ళు, మా పైన అయితే ఒకటి, నీ పైన అయితే ఒకట, నీ దాకా వస్తే మాత్రం నీకు నొప్పి తెలిసిందా? ఏంటి, బిగ్ బాస్ వాళ్ళు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోమన్నారా? సిగ్గులేదా? బీబీఎం చదువుతున్న కూతుర్నే పెట్టుకుని వాడు ఆ తలక మాసిన వాడు అడిగాడంట ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోమని, ఈమె తగ్గుతున్నమ్మా అనుకుని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుని ఆ రిపోర్ట్స్ ఆడి ఆ ఎదవాళ్ళకి ఇచ్చిందంట. ఎవడన్ నవ్వుతాడు అంత పెద్ద కూతుర్ని పెట్టుకుని ఇప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్లు అంటే? ప్రెగ్నెన్సీ టెస్ట్లు దేనికమ్మా, దేనికి చేస్తారు? ఒకవేళ నువ్వు ప్రెగ్నెన్సీ అయితే వాళ్ళకి చెప్పు, నువ్వు ప్రెగ్నెంట్ అయితే నువ్వు చెప్పవా, బాబు నేను ప్రెగ్నెంట్, నేను రెస్ట్ తీసుకోవాలి, ఇట్లా బిగ్ బాస్ రియాలిటీ షోలోకి నేను వెళ్ళకూడదని డాక్టర్ చెప్పారు, బుద్ధిగా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోమ్మా అని నువ్వు చెప్పవా? నీకు నోరు లేదా?
వాళ్ళు మళ్ళా టెస్టులు చేసుకుని ఆ టెస్టులు తీసుకొని వాళ్ళు దాన్ని నిరూపితం చేసుకోవాలా? అని నువ్వేమైనా అంతరిక్షం పోతున్నావా, లేకపోతే చంద్రమండలం మీద పోతున్నావా ప్రెగ్నెన్సీ టెస్టులు చేయించుకోవడానికి చండాలంగా? ఆడ ఆడిగి ఆడిగి అడిగినోడికి సిగ్గులేదు, నీకు సిగ్గులేదా, నీకు బుద్ధి లేదా? ఏంద్రా భయ్ ప్రెగ్నెన్సీ టెస్ట్లు ఎందుకు రా అడుగుతున్నావు? రియాలిటీ షోకి సంబంధించి ఐక్యూ టెస్ట్లు కదా నువ్వు అడగాల్సిందని చెప్పి నువ్వెందుకు చెప్పలేకపోయావు? వాడు అడిగాడంటే ఈమె వచ్చి దాన్ని ఇంకో గొప్పగా చెప్పుకుంటుంది మీడియా ముందు వచ్చి, నన్ను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని అడిగారు అని చెప్పేసి. బుద్ధి ఉంది మాట్లాడుతున్నావో బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావో నీకే తెలియాలి. ఫస్ట్ ఆలోచించుకో, నువ్వేం మాట్లాడుతున్నావు ప్రెస్ ముందుకు వచ్చి, ఏమేం వాగుతున్నావు ఒకసారి ఆలోచించుకో. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు మేము మొరిగామా? ఎప్పుడు మొరగామన్నది కాదు, మొరిగామా లేదా అన్నది ఇంపార్టెంట్. నువ్వు ఏకంగా అక్కడ కనిపించుకుని వచ్చావు కదా బిగ్ బాస్ తో, ఇంకా సిగ్గురాలేదా? ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.